हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल, दिस इज सुरेश। ई वीडियो लो मनम ग्राम सचिवालय अन्नी कैटगरील के संबंधी पार्टी लो कोई आंध्र प्रदेश बजेट के संबंधी इंपॉर्टेंट क्वेश्चन्स अनेटुवंटिदि चूद्दाम। इंदुलो फस्ट क्वेश्चन, आंध्र प्रदेश प्रस्तुत बजेट लो मध्यमला गौरव वेतनान्नि एंतकु पेंचालनि प्रतिपादिंचारु। ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో మౌజామ్ల గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలి అని చెప్పి ప్రతిపాదించారు। ఎంతకు పెంచాలని 5000 రూపాయలకి పెంచాలని చెప్పి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయస్సును ఏ విధంగా పరిగణించారు? వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి యొక్క వయస్సును ఏ విధంగా పరిగణించారు? ఏ విధంగా పరిగణించారు? 18 నుండి 60 సంవత్సరాల మధ్య। నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వైఎస్ఆర్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు? ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు? 100000 రూపాయలు। ఫోర్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న శిశు మరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలనుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి శిశు మరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలి అనుకుంటున్నారు? 22% లేదా 22%। ఫిఫ్త్ క్వశ్చన్, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క స్థితిగతులను మార్చడానికి ప్రస్తుత బడ్జెట్లో ఎంత కేటాయించారు? 1500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది। సిక్స్త్ క్వశ్చన్, ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? ఎంత కేటాయించారు? దీనికి 100 కోట్ల రూపాయలు ఈ ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి అయితే కేటాయించడం జరిగింది। సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? ఒకసారి చూడండి ఆప్షన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు డిజిట్స్, తర్వాత మధ్యాహ్న భోజన పథకం, బీసీ సంక్షేమం మరియు ఉచిత విద్యుత్లో। ఇందులో ఉచిత విద్యుత్కి 4,564.65 కోట్ల రూపాయలు అనేటువంటిది సరికానిది అని చెప్పొచ్చు। ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనటువంటిది ఏది? ఉన్నటువంటి వాటిలో 3 తప్పులు ఉన్నాయి, 1 కరెక్ట్గా ఉన్నది, అయితే కరెక్ట్గా ఉన్నదాన్ని మీరు రికగ్నైజ్ చేయాలి। ఏంటది? అగ్రిగోల్డ్ బాధితులు 11.5 లక్షల మంది। నైన్త్ వన్, కింది వాటిలో సరికానిది, ఇందులో సరికానటువంటిది ఏంటి అన్నట్లయితే వైఎస్ఆర్ పింఛన్ అనేటువంటిది 13 రకాలు। టెన్త్ క్వశ్చన్, వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ఎంత కేటాయించారు? 50 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది। సో ఫ్రెండ్స్, ఇది టాప్ 10 ఏపీ బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।